ఆయన చిరునవ్వుల రేడు, నాడి తెలిసిన నాయకుడు. మాట తప్పని మడమ తిప్పని ఆపద్ బాంధవుడు, అన్నదాతలకు కొండంత అండగా నిలిచి మూర్తి భవించిన మానవత్వంతో సకల జనుల హృదయాలను గెలిచి జన్మ ధన్యత చెందేలా సత్కార్యాలను చేపట్టి తిరిగిరాని లోకాలకు తరలిపోయిన డాక్టర్ వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారి 9వ వర్ధంతి కార్యక్రమాన్ని అమెరికాలోని ఎన్ఆర్ఐ తెలుగు వారు అత్యంత భక్తిపూర్వకంగా నిర్వహించి ఆ మహానాయకుడికి ఘనంగా నివాళులర్పించారు. అమెరికా వాషింగ్టన్ డీసీ మేరీల్యాండ్లో జరిగిన మీట్ అండ్ గ్రీట్ ఎన్ఆర్ఐ కార్యక్రమంలో వైఎస్ఆర్ సిపి నేతలు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి శ్రీ బొత్స సత్యనారాయణ గారు, మాజీ శాసనసభ్యుడు శ్రీ సామినేని ఉదయభాను, ఎన్ఆర్ఐ ఇన్ఛార్జ్ శ్రీ రత్నాకర్లు పాల్గొన్నారు. సెప్టెంబర్ 2వ తేదీ దివంగత రాజశేఖర రెడ్డి గారి వర్ధంతిని పురస్కరించుకుని ప్రవాసాంధ్ర ఎన్ఆర్ఐలతో కలిసి ఆ మహానేత చిత్రపటానికి పుష్పాంజలి ఘటిస్తూ భక్తి శ్రద్ధలతో నివాళులు అర్పించారు. కార్యక్రమంలో పాల్గొన్న వారంతా వైఎస్ఆర్ తమ హృదయాలలో శాశ్వతంగా గుడి కట్టుకుని నిలిచిపోయారని సూచిస్తూ జోహార్ వైఎస్ఆర్ నినాదాలతో తమ చెక్కు చెదరని అభిమానాన్ని చాటి చెప్పారు. భారతదేశంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చేయనటువంటి అనేక రకాల సాహసోపేతమైన ప్రజల కోసం గతంలో ఆంధ్రప్రదేశ్లో ఏ ముఖ్యమంత్రి చేయలేనటువంటి అనేక రకాల సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్ని చేసి చూపించిన ఏకైక ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి కాగానే ఎన్నికల ముందు అనేక రకాల వాగ్దానాలు చేశారు. ఆ వాగ్దానాలే కాకుండా ఇంకా కొత్త కొత్త వాగ్దానాలు చేసి సభాష్ రాజశేఖర రెడ్డి అని ఆంధ్రప్రదేశే కాదు భారతదేశంలో ఉన్న అందరు ముఖ్యమంత్రులు కూడా ఆయన చేసిన కార్యక్రమాల్ని ఇతర రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా ఆంధ్రప్రదేశానికి వచ్చి ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని ఏ విధంగా చేస్తున్నారో ఆంధ్రప్రదేశ్లో అని ఒక వినూత్న కార్యక్రమం అది. అటువంటి కార్యక్రమాన్ని పూర్తిగా విజయవంతం ఎలా చేస్తున్నారని చెప్పి రాష్ట్రంలోని ముఖ్యమంత్రులు, భారతదేశంలోని అన్ని ముఖ్యమంత్రులు కూడా ఏ విధంగా చేస్తున్నారో చూసి ముగ్ధులైపోయారు. ప్రభుత్వం తమకు అండగా ఉంటుందన్న భరోసా, కుటుంబంలోని ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండడం, పిల్లలు బాగా చదువుకోవడం అనే 3 ముఖ్యమైన అంశాలపై దృష్టి సారించి ఆహరనిశలు వాటి సాధన కోసమే శ్రమించిన అపూర్వ నాయకుడు వైఎస్ఆర్ అంటూ శ్రీ బొత్స సత్యనారాయణ తన మార్గదర్శికి నివాళులర్పించారు. ఏ ఒక్క చిన్న వారికి ఇబ్బంది వస్తే, బాంబు కరిగినా, కాలు తిరిగినా, ఏదో ఒక యాక్సిడెంట్ అయినా, ఏదో ఒక ఫోన్ కాల్ చేస్తే కుయ్యమనుకుని 20 నిమిషాల్లో ఎందుకు హాయిగా చల్లగా ప్రతి ఒక్కరు కూడా ఆ గ్రామీణ ప్రాంతాల్లో బతికి బతికి బట్టగట్టే రోజులు అవ్వాలి ఉండేవి. అదే ఆయన చేసిన కార్యక్రమం, అందుకే ఆయన నేతగా అయ్యారు. ఇవాళ మరి ముఖ్యమంత్రులు ఉన్నారు, ఇవాళ దాని ముందు వాళ్ళు ఇప్పుడు ఉన్న వాళ్ళు ఉన్నారు, ఇన్నిసార్లు 20 సార్లు ప్రపంచ దేశాలని చుట్టుముడుతున్నారు. కానీ నాదంటూ ఒక కార్యక్రమాన్ని దీనికి ఒక పథకాన్ని కానీ మరి రాష్ట్రంలో ప్రవేశపెట్టారంటే పెట్టలే. కానీ వారు కూడా మా ప్రాథమిక సమాచారం అందేయాలతో పెద్ద పెద్దగా చెప్పుకుంటూ ఉన్నవి లేనట్టు, లేని ఉన్నట్టు చెప్పుకుంటూ ఇవాళ వచ్చి వారి కార్యక్రమాలు చేస్తున్నారు ఇవాళ. కాబట్టి మీ అందరినీ మనం చేస్తున్నాం, మీ అందరినీ కోరుకుంటున్నాం. చాలామంది చెప్తున్నారు సోషల్ మీడియా కొంచెం దగ్గరని చెప్పింది 100% కరెక్ట్ అని. ఎందుకంటే సోషల్ మీడియాలో అడుగుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి ఒకటే యావా, ఒకటే వదిలించి నాకు ముఖ్యమంత్రి అవ్వాలి, నాకు కుర్చీ కావాలి, నాకు ముఖ్యమంత్రి అవ్వాలి అని చెప్పి చెప్తున్నారు. ఆయనకి ఒక పరిస్థితి లేదని అడుగుతున్నారు. నేను అందరికి దీటిగా మనం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ప్రజాస్వామ్యంలో మన రాజ్యాంగబద్ధంగా ఏదైనా కార్యక్రమాలు చేయాలంటే, ఏదైనా మన తాలూకు అభిప్రాయాలు వచ్చి ప్రజలకు వచ్చి చేయాలంటే, లేదు ఏదో పథకం పెట్టి మరి మరి ఆ కుటుంబాన్ని సురక్షితంగా ఉండాలంటే విధాన నిర్ణయాలు చేయాలంటే ప్రజాస్వామ్యంలో వచ్చి రాజకీయంగా అధికారం అనేది అది అవసరం. అది ఉంటేనే ఏదైనా కార్యక్రమాలు చేయగలం. కాబట్టి ఇవాళ ఫస్ట్ పడిపోతున్న ఆంధ్రప్రదేశ్ వ్యవస్థని
కొత్తగా వస్తూ కొత్తగా ఏర్పడిన ఈ రాష్ట్రాన్ని అవినీతితో కూడిపోయిన రాష్ట్రాన్ని ఆ చేయడం వదిలించాలంటే తప్పకుండా ఆంధ్ర రాష్ట్రానికి మళ్ళీ రాజశేఖర రెడ్డి వారసుడిగా రాజశేఖర రెడ్డి తన సంక్షేమ పథకాలు తీసుకురావడానికి రాజశేఖర రెడ్డి చేసిన అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి స్వాస్థ్యంగా రాష్ట్రంలో ఉన్న ప్రతి పేదవాడు కూడా హాయిగా ఉండాలనుకుంటే తప్పకుండా ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో రావాల్సిందే చేయవలసిందే. దానికోసం ఆయన్ని ముఖ్యమంత్రిగా అడుగుతున్నాము కోరుతున్నాము అని చెప్పాల్సిన అవసరం ఉందని మనం చేస్తాం. ఇప్పుడు మన పార్టీలో సోషల్ మీడియా కానీ లేదు మీ ఎన్ఆర్ఎస్ తాలూకు ఎన్వైరన్మెంట్ కానీ లేదు మీ తాలూకా కార్యక్రమాలు కానీ చాలా పకడ్బందీగా మెన్నుగా మరి అద్భుతంగా ఉన్నాయనే విషయాల్లో ఏ విధమైన సందేహం మాకు లేదు. ఇంతకుముందు కంటే చాలా ఇంప్రూవ్ అయింది, చాలా చేస్తున్నారు, కానీ ఇంకా కంప్లీట్గా మీరు చేయాలని మీ తాలూకా రిక్వెస్ట్. మా కార్యక్రమం మా అక్కడ ఉన్న రాజకీయంగా రాష్ట్రంలో మీ అందరం కూడా మరి బాలు గారు కానీ మేము కానీ మా బ్రదరం కానీ అందరం ఎవరికి తగిన రీతిలో మేము అందరం కార్యక్రమాలు చేస్తున్నాం. కానీ మీ వంతు చేయొచ్చుగా, మీకు వచ్చిన విజన్తో, మీకు వచ్చిన ఆలోచనతో, మీకు వచ్చిన సాంకేతికమైన పరిజ్ఞానంతో కట్టుదిట్టంగా ఒక్క 4 నెలలు మీరందరూ కూడా కష్టపడాలని మరి మీరు ఎన్మాలు అవ్వాలని మరి మనస్ఫూర్తిగా జగన్మోహన్ గారి తరఫున మరి మా తరఫున వాళ్ళందరినీ కూడా నేను అర్థిస్తున్నాను, ప్రయత్నిస్తున్నాను. వైఎస్ఆర్ ఆశయాలు నిజం కావాలంటే ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ సిపికి ఓటు వేసి జగన్ను గెలిపించాలంటూ ఎన్ఆర్ఐ ఇన్ఛార్జ్ శ్రీ రత్నాకర్ పేర్కొన్నారు. మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వద్ద నుంచి జరుపుకోవడం మనం ఆ సభలో పాల్గొనడం ఒక అదృష్టంగా భావించాలి. ఎందుకంటే మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పరిపాలన ఒక సమైక్య అంటే కలిసి ఉన్న ఆంధ్ర రాష్ట్రమే కాకుండా భారతదేశంలోనే యావత్ భారతదేశంలోనే కొనియాడబడ కొన్ని పథకాలు అవి భారతదేశ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి. వాటిలో ఆరోగ్యశ్రీ అయితేనేముంది, రైతులకు ఉచిత కరెంట్ అయితేనేముంది, అలాగే చదువుకు ఆయన పేద విద్యార్థులు చదువుకుంటే అదే పెద్ద ఆస్తి అవుతుంది అన్న ఉద్దేశంతో ఫీజు రీయింబర్స్మెంట్ ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో పథకాలు చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్లో సమైక్య ఆంధ్రప్రదేశ్లో ప్రతి కుటుంబం కూడా రాజశేఖర రెడ్డి గారి పథకాల వల్ల లబ్ధి పొందాయి. వైఎస్ఆర్ గారి 9వ వర్ధంతి సందర్భంగా ఈ సభను మేము పెట్టుకున్నాము. దీనికి విచ్చేసిన ముఖ్య అతిథులు బొత్స సత్యనారాయణ గారు, సామినేని ఉదయభాను గారు, రత్నాకర్ అన్న అందరూ వచ్చి ఈ సభను ఇంత సక్సెస్ఫుల్ చేసినందుకు అండ్ మాకు లోకల్ టీమ్స్ కానీ అన్ని స్టేట్స్ నుంచి అందరూ వచ్చి సహకరించినందుకు చాలా థ్యాంక్స్. అండ్ ఆల్వేస్ వీ నీడ్ దిస్ హెల్ప్ ఫ్రమ్ యూ. ఈ సభను ఇంత సక్రమంగా జరిగించినందుకు అందరికీ మా హృదయపూర్వక అభినందనలు.